ప్రలోభాలతో తమ పార్టీ నేతల్ని లాక్కుంటున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తే అంత అవసరం మాకేంటంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఈరోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టారు, ఇండైరెక్ట్ సేల్ అంటే ఏ విధంగా ఉంది? నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేస్తున్నావో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి. నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు? కాబట్టి నిన్నటి దాకా ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు, ఎవరిని కొనుక్కోలేదు. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు. ఎవరు వచ్చినా ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే. వాళ్ళు మళ్ళీ కిరీటాలు పెడతారు అనుకోవద్దండి. రావడంతో కిరీటాలు పెడతారు కదూ. ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువలన చంద్రబాబు గారు చెప్పింది, మీరు రాజీనామా చేసిరండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. మాకేం కర్మయ్యా, 161 మంది ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని 164 మంది చేతిలో పెట్టి మాకేం పని? కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పనే ఉంది, వచ్చేవాళ్ళు వస్తారు. మాకున్న బలం మాకుంది, మా వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. పదవుల పంపిణీలో అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక ఈక్వేషన్లో ప్రాంతీయ అవసరాలను బట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.